పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ ఎయిప్ గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ ఎయిప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ప్రభుత్వ ఎయిప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సీసీ రోడ్లు, హౌసింగ్ బోర్డు నుండి టెక్రియల్ జాతీయ రహదారి వరకు సెంట్రల్ లైటింగ్ డివైడర్ 4 లైన్స్ కు 6 లైన్స్గా మార్చడానికి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు కూడా వేగంగా జరుగుతాయి. అలాగే నిజాం సాగర్ చౌరస్తా నుండి లింగాపూర్ వరకు సెంట్రల్ లైటింగ్తో పాటు డివైడర్ పనులు కూడా మొదలవుతాయన్నారు. పట్టణంలో 2 చోట్ల వైకుంఠ ధామానికి 2 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించామని అన్నారు. కామారెడ్డి పట్టణాన్ని సుందరంగా తయారు చేయడానికి కేసీఆర్ ఆశస్సులతో కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా కామారెడ్డి పట్టణంను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రియతమ నేత కేటీఆర్ గారు 60 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కామారెడ్డి పట్టణానికి కేటాయించడం జరిగింది. అందులో నుంచి 18 కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ వర్షాలు బాగా పడడం వలన సిరిసిల్ల నుంచి రావాల్సినటువంటి ఇసుక లేకపోవడం వలన ఈ నెల రోజుల నుంచి కొంత ఇబ్బంది అయి పనులు అయిపోయినాయి. ఒక 15-20 రోజులు సిరిసిల్ల కలెక్టర్ నుంచి మనకు అనుమతి రాగానే మిగిలిన డబ్బులన్నీ కలిసి ఇంకా 9 కోట్ల వర్క్స్ కూడా పెద్ద ఎత్తున ప్రతి వార్డులో 49 వార్డులు కామారెడ్డి 30-50 లక్షల రూపాయలు చొప్పున సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఈరోజు దేవునిపల్లి, కాకతీయ నగర్, విద్యుత్ నగర్, అదేవిధంగా జన్మభూమి రోడ్, గంజి స్కూల్ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎప్పుడో పాత చాలా సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్డు దీన్ని మళ్ళీ కొత్తగేయాలని ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చే రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు హౌసింగ్ బోర్డు నుంచి టేకిర్యాల వరకు ఇప్పుడు 4 లైన్స్ రోడ్డు ఉంది. దాన్ని 11 కోట్ల రూపాయలతో టెండర్ కూడా పూర్తయింది. 6 లైన్ల రోడ్డు చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక 4 మీటర్లు, అక్కడ ఒక 4 మీటర్లు హౌసింగ్ బోర్డు నుంచి టేకిర్యాల హైవే వరకు 6 లైన్స్ రోడ్డు కూడా చేస్తూ ఉన్నాం. టెండర్లు పూర్తయినాయి. ఒక 15-20 రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి. నిజాం సాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ మన పురపాలక సంఘం ఎండ్ వరకు 4 కోట్లతోని 4 లైన్స్ రోడ్డు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఒక 40 లక్షలతోని కల్వర్టు కూడా జీవధాని యువతల పూర్తి కావడం జరిగింది. ఒక 1 వారం రోజుల్లో క్యూరింగ్ కాగానే దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే డివైడర్ మీరు చూస్తూ ఉన్నారు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డివైడర్ ఏర్పాటు చెట్టి ఈ 4-5 రోజుల నుంచి చెట్లు కూడా దాని మీద నాటడం జరుగుతుంది. సుందరమైనటువంటి కామారెడ్డి పట్టణంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇందిరానగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక, కొత్త చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటికకు 20 లక్షల చొప్పున మంజూరు చేయడం జరిగినది. ఇందిరానగర్లో ఒక 10% పనులైతే మొత్తం పూర్తవుతుంది. ఆ పని కాగానే కొత్త చెరువు దగ్గర కూడా అదే కాంట్రాక్టర్ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మంచి చేయబోతూ ఉన్నామనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక 6 కోట్ల రూపాయలతోని కొత్తగా జిల్లా కేంద్రం అయింది కాబట్టి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఒక సెమినార్లు జరుపుకోవాలంటే ఫంక్షన్ హాల్ పోతున్నాం కాబట్టి కాలేజీ పక్కన, డిగ్రీ కాలేజీ పక్కన ఎకరం స్థలం కేటాయించడం జరిగింది. దానిలో 6 కోట్లతోని చక్కటి ఆడిటోరియం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అన్ని కార్యక్రమాలను చేసి వచ్చే రోజుల్లో కామారెడ్డి పట్టణంలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ శాఖ మంత్రులు, ప్రియతమ నేత కేటీఆర్ గారు 60 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కామారెడ్డి పట్టణానికి కేటాయించడం జరిగింది. అందులో నుంచి 18 కోట్ల రూపాయలు కేవలం సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ వర్షాలు బాగా పడడం వలన సిరిసిల్ల నుంచి రావాల్సినటువంటి ఇసుక లేకపోవడం వలన ఈ నెల రోజుల నుంచి కొంత ఇబ్బంది అయి పనులు అయిపోయినాయి. ఒక 15-20 రోజులు సిరిసిల్ల కలెక్టర్ నుంచి మనకు అనుమతి రాగానే మిగిలిన డబ్బులన్నీ కలిసి ఇంకా 9 కోట్ల వర్క్స్ కూడా పెద్ద ఎత్తున ప్రతి వార్డులో 49 వార్డులు కామారెడ్డి 30-50 లక్షల రూపాయలు చొప్పున సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం. ఈరోజు దేవునిపల్లి, కాకతీయ నగర్, విద్యుత్ నగర్, అదేవిధంగా జన్మభూమి రోడ్, గంజి స్కూల్ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎప్పుడో పాత చాలా సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్డు దీన్ని మళ్ళీ కొత్తగా వేయాలని ఈరోజు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.